విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందడం కోసం కాపు బలిజా ఒంటరి కులస్తులు చేగొండి హరిరామయ్య జోగయ్య ఆదేశాలతో కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా మా కులస్తులను చిన్నచూపు చూస్తూనే ఉంటుందన్నారు. కేవలం మా కులస్తులను ఓటర్లుగా చూస్తున్నారే తప్ప రిజర్వేషన్లు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. జనాభా ప్రతిపాదికన మా కులస్తులకు రిజర్వేషన్లు కల్పించకపోతే కార్యాచరణను ఉద్రిక్తం చేస్తామన్నారు. చెన్నగిరి నియోజకవర్గంలో మా కాపు సంక్షేమ సేన అధ్యక్షులైన హరిరామ జోగయ్య గారి ఆదేశాల మేరకు మేము ఏపీలో మొత్తం అన్ని జిల్లాల్లో పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారికి మా కాపుల్ని బీసీల్లో చేర్చాలి అని వినతి పత్రం వినతి ఇచ్చుకోవడం కోసము మేము పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చెన్నగిరి పోస్ట్ ఆఫీస్ దగ్గర మేమందరము వచ్చి ఈ పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ పోస్టులు పంపిస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఓటర్లుగానే వాడుకొని ఓటర్లుగానే వదిలేయకుండా మమ్మల్ని కూడా బీసీలో చేర్చి జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నామని మమ్మల్ని కూడా బీసీలో చేర్చాలని ఈ ఉద్యమానికి మీరందరూ కూడా సహకరించిన విలేకరులు కావచ్చు. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల తరఫున మేము పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించాము. మా ఉద్యమం ప్రత్యేక ఉద్దేశం అనగా మమ్మల్ని ఓటర్లుగానే వాడుకుంటున్నారు. గత 50 సంవత్సరాలకు ఓటర్లుగానే వాడుకుంటున్నారు. మమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని జనాభా కింద చూస్తే రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి పైకి జనాభా మా కాపులు మేము ఉన్నాము. మమ్మల్ని మాకు రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా ఎన్నోసార్లు మేము ప్రయత్నిస్తున్నా కూడా గత పాలకవర్గం టీడీపీ కానీ ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా మమ్మల్ని ఓటర్లు కానీ వినియోగించుకుంటున్నారు. కానీ మమ్మల్ని బీసీ రిజర్వేషన్లో మమ్మల్ని చేర్చడం లేదు. దీని ద్వారానే మేము పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలపడం అనగా మమ్మల్ని బీసీలో చేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే నెక్స్ట్ రాబో ఎలక్షన్లో మా కాపులు బలిజ ఒంటరులందరం కలిసి మేము ఈ గవర్నమెంట్ని తిరస్కరించడం జరుగుతుంది. మమ్మల్ని వెంటనే కాపులకి బీసీ రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.